ఏరియా 51 గురించి కొన్ని వాస్తవాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. ఏరియా 51 యొక్క రహస్యాలు. ఏరియా 51 ప్రపంచంలోనే వింతైన ప్రదేశాలలో ఒకటి. ఫ్లయింగ్ సాసర్లు మరియు గ్రహాంతర జీవుల గురించి కథలు ఈ ప్రాంతానికి సాధారణంగా జత చేయబడతాయి. నెవాడా మధ్యలో ఉన్న ఈ ఏరియా 51 వద్ద వింతైనవి ఎగిరిపోతాయి. ఇది చాలా అద్భుతంగా ఒక ఉపసంస్కృతిని సృష్టించగలిగింది మరియు ఈ స్థలంలో సంబంధం ఉన్న అన్ని విషయాలను బాహ్యంగా విశ్వసించే వ్యక్తులు ఉన్నారు. ఏఎఫ్ఓ బఫ్లు కొన్నిసార్లు కొన్ని విపరీత సిద్ధాంతాలను కలిగి ఉండవచ్చు. కుట్రకు సరిహద్దుగా ఉంటాయి మరియు మేము అవన్నీ విన్నాము. కానీ కుట్రలు కాకుండా మీకు ఖచ్చితంగా గూజ్బంప్స్ ఇచ్చే కొన్ని వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ది ఇన్ఫేమస్ ఇంటర్వ్యూ ఆఫ్ 1989 ఒక అప్రసిద్ధ ఇంటర్వ్యూ రాబర్ట్ లాజర్ లాస్ వేగాస్ రేడియో స్టేషన్లో ఇచ్చిన ఇంటర్వ్యూతో ప్రపంచ ఖ్యాతిని పొందాడు. రాబర్ట్ లేదా బాబ్ లాజర్ తను ఏరియా 51లో పనిచేశానని మరియు దాని రహస్య గ్రహాంతర కార్యకలాపాల గురించి తనకు ఖచ్చితంగా తెలుసునని పేర్కొన్నాడు. ఇది గ్రహాంతర అధ్యయనం చేసిన ప్రదేశాన్ని మరియు వాస్తవానికి లాజర్ ప్రకారం ఈ ప్రాంతం గ్రహాంతర విమానాలను కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. ఏరియా 51 మొదటిసారి ప్రజల దృష్టిలో ఉన్నప్పుడు సైనిక కార్యకలాపాల కోసం ప్రారంభించబడింది. స్టార్టెడ్ ఫర్ మిలిటరీ యాక్టివిటీస్. ఏరియా 51 కొత్త ప్రదేశం కాదు, ఇది చాలా కాలంగా ఉంది. ఈ ప్రాంతం మొట్టమొదట 1955లో సైనిక పనుల కోసం అభివృద్ధి చేయబడింది. యూ-2 శిక్షణ పైలట్లను పరీక్షించడానికి ఇది అనువైన ప్రదేశంగా భావించబడింది. యూ-2 విమానాలను 8 నెలల అభివృద్ధి చేశారు. ఇతర విమానాలను కూడా పరీక్షించారు మరియు 1959లో రాడర్ పరీక్ష సౌకర్యం కూడా స్థాపించబడింది. ఫస్ట్ రిఫరెన్స్ బై ప్రెసిడెంట్. అధ్యక్షుడు మొదటి సూచన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో ఏరియా 51ను బహిరంగంగా ప్రస్తావించిన మొదటి అధ్యక్షుడు. 2013లో జరిగిన వార్షిక కెన్నడీ సెంటర్ అనర్స్ వేడుకల్లో ఒబామా ఈ స్థలాన్ని ప్రస్తావించారు. ఇది ఒక మంచి విషయం అయితే ఒక అధ్యక్షుడు ఏరియా 51 అనే పదాన్ని ఉనికిలో ఉన్న తరువాత మొదటిసారి పలికిన విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇది అలాంటి స్థలం ఉందని ప్రజలు మాత్రమే విశ్వసించేలా చేసింది. ఇది పరిమితం చేయబడిన ప్రాంతం. ఇట్ ఈజ్ ఏ రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఇప్పటికీ ఏరియా 51 పరిమితం చేయబడిన ప్రాంతం అని మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఈ ప్రదేశంలోకి ప్రవేశించలేరు. అప్పుడు కూడా ఈ విషయంలో కొన్ని ఉత్సాహభరితమైన ప్రయత్నాలు జరిగాయి. ఇటీవల స్టామ్ ఏరియా 51 సంఘటనకు చివరికి పండుగగా మారింది. కానీ ఈ స్థలం చాలా ఆసక్తిని కలిగిస్తుంది. వాస్తవానికి 2 మిలియన్ల మంది ప్రజలు తుఫాను ప్రాంతం 51 కార్యక్రమానికి సైన్ అప్ చేశారు. కానీ వాస్తవానికి ఈ ప్రాంతంలో సాయుధ గార్డ్ పెట్రోలింగ్ చేస్తున్నారు. ఏ ఫేక్ మూన్ ల్యాండింగ్ థియరీ. ఒక నకిలీ మూన్ ల్యాండింగ్ సిద్ధాంతం. ఇది సాధారణ ప్రదేశం కాదు మరియు అన్ని అసాధారణ ప్రదేశాలు మాదిరిగానే ఈ ప్రదేశానికి అనుసంధానించబడిన సిద్ధాంతాలు కూడా చాలా ఎక్కువ. అలాంటి ఒక సిద్ధాంతం ఏమిటంటే మూన్ ల్యాండింగ్ నకిలీ, మరియు ఇది నిజానికి ఇక్కడ నెవాడా యొక్క ఏరియా 51లో చిత్రీకరించబడింది. మొత్తం విషయం చిత్రీకరించిన కుట్ర సిద్ధాంతకర్తలు ఎవరు అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? నాసాకు సహాయం చేసిన అమెరికన్ చిత్ర నిర్మాత స్టాన్లీ కుబ్రిక్ తప్ప మరెవరూ కాదు. ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్ గుర్తించబడిన ఎగిరే వస్తువులు. అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. వాస్తవానికి విమానాల కోసం ఒక పరీక్ష మైదానం కావడంతో ఈ ప్రదేశం నుండి అనేక విమానాలు బయలుదేరాయి. ఇది గుర్తించబడిన ఎగిరే వస్తువులు లేదా యుఎఫ్ఓ సిద్ధాంతానికి దారితీసింది. హేతుబద్ధంగా చూస్తే హైటెక్ విమానాలు చాలామందికి కొద్దిగా గ్రహాంతరవాసిగా కనిపిస్తాయి మరియు అవి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలు వారి ఇనేషన్ హను అడవిలో పడివేసి వాటికి యుఎఫ్ఓఎస్గా ప్రకటిస్తారు. మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.